Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. PRC episode tera venaka em jarigindi PRC sadhana samiti perutho udyogalu chesina hadavidi anta enta kaadu rendu varala munde samay notice ichi collectorate la vadda nirasana pradarshanalato aandolanalu chepattaru vari oopu chuste asalu em jarugutundo ane ahatrata andarilo nelakondi atirpata chalo vijayawada vishayamlo prabhutvam kuda kaasta alochinchindi chalo vijayawada vijayavantam kavadento prabhutvam charchalaku tondrapadindi appati varaku udyogulu charchalaku ralemani cheppina vare varini nayano bhayano opinchukunaru చర్చలకు పిలిపించుకుని సక్సెస్ఫుల్గా ముగించారు. చివరికేం తేలింది? ఫిట్మెంట్పై స్పష్టమైన హామీ లేకుండానే ఉద్యోగులు సమ్మె విరమిస్తున్నామని ప్రకటించారు. అయితే దీనికి కారణం ఏంటి అనేదే ఇప్పుడు తేలాల్సిన అంశం. చర్చల తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు ముక్తకంఠంతో చెప్పిన మాట ఒక్కటే, తప్పులు జరిగాయి, సీఎం సహా ఇతర నేతలు పెద్ద మనసు చేసుకుని క్షమించాలి అన్నారు. ఉద్యమం సమయంలో సీఎం జగన్పై రకరకాల పాటలు పాడారు. హూఈజ్ సజల అని కాస్త గట్టిగానే ప్రశ్నించారు. ఆ వేడి అంతా ఇప్పుడు తగ్గిపోయింది. ఉద్యోగ సంఘాల నేతల్లో ఫైర్ దాదాపుగా చల్లారింది. దీని వెనుక ఏం జరిగింది? గతంలో కూడా ఉద్యోగ సంఘాల నేతలు చాలా ఆవేశంగా మాట్లాడేవారు. కానీ వారిని నయానో భయానో బుజ్జగించి ప్రభుత్వం పీఆర్సీ ప్రకటనను దాదాపుగా 2 సంవత్సరాలు వాయిదా వేసుకుంటూ వచ్చింది. తీరా ఉద్యమంలో ఉపాధ్యాయుల పోరు హైలైట్ కావడంతో సమ్మె ప్రకటన అనివార్యమైంది. ఆ తర్వాత ఆందోళనలు కూడా బాగా ఉధృతమయ్యాయి. తీరా ఇప్పుడు అసలు విషయంలో ఎలాంటి హామీ లభించిందో కానీ ఉద్యోగులు వెనక్కి తగ్గారు. ఫిట్మెంట్పై లోపల స్పష్టమైన హామీ ఇచ్చారా లేక ఇంకేమైనా జరిగిందా అనేది తేలాల్సి ఉంది. స్పష్టమైన హామీ లభించి ఉంటే ఆ తర్వాత ఖచ్చితంగా ఫిట్మెంట్ ఎంత అనేది చెప్పి ఉండేవారు. మరి మధ్యలో ఏం జరిగింది అనేది తేలాలి. ఇప్పటి వరకు ఉద్యోగుల్ని బుజ్జగించడం ఎవరి వల్ల కాలేదు. తీరా సమ్మెలోకి వెళ్లే ముందు ఒక్కరోజే టైం ఉండగా ఇప్పుడంతా సెట్ అయిపోయింది. దీనికి అసలు కారణం ఏంటో తేలాలి. ఉద్యమంలో దొర్లిన తప్పులకు ఉద్యోగ సంఘాల నేతలు అంత ఇదైపోతూ సారీ కూడా చెప్పారంటే లోపల ఏదో గట్టి సమ్మవాదమే జరిగినట్లు అర్థమవుతోంది.